సౌత్లో కూడా అప్పటికే సుశీలమ్మ పాడుతున్నారు జానకమ్మ పాడుతున్నారు సీనియర్ సింగర్స్ అందరూ మీ మీ సహ సహా ఉజ్జీలందరూ వర్ ఆల్ ఇన్ ది ఇండస్ట్రీ అమ్మ అవును ఎలా ఉండేది వాళ్ళతో అనుబంధం బికాజ్ మీరు ఒక క్లాసికల్ పట్టుతో ఒక వెరీ వెరీ ఫ్రెష్ డిఫరెంట్ బాణీతో వచ్చారు అప్పటికే బాంబేలో ఎక్స్పోజర్ అంటే అప్పట్లో చాలా ఒక ఆ ఉండేది ఇక్కడ వచ్చి మా ఇక్కడ కూడా మా సీనియర్స్ అందరూ ది సో నైస్ అండి సుశీల గారు జానకి గారు ఇక్కడ ఎంఎస్ విశ్వనాథం గారికి నేను పాడిన ఫస్ట్ సాంగే సూపర్ హిట్ అయింది ఇక్కడ మల్లిగేయన్ మన్నన్ మంగుమని తెలుగులో కూడా అన్ని పాటలు మీకు తెలుసు శృతి లయలు శంకరాభరణం కిరణం పూజ ఆల్ హిట్ హిట్ సాంగ్స్ మీరు పాడుతున్నప్పుడు విశ్వనాథ్ గారు ఉండేవారా అంటే రికార్డింగ్ అయితున్నప్పుడు డెఫినెట్గా వస్తారు విదౌట్ ఈ సో పర్టిక్యులర్ చెప్పి కరెక్షన్స్ గారు చెప్తారండి చెప్తారు మోస్ట్లీ మహాదేవన్ గారిదే నేను నాకు ఫస్ట్ నేషనల్ అవార్డు టామిల్ సాంగ్కి వచ్చింది సెకండ్ అండ్ థర్డ్ సెకండ్ శంకరాభరణం థర్డ్ స్వాతి కిరణం అవును అది సో బ్యూటిఫుల్ పిక్చర్ అవి అన్ని విశ్వనాథ్ గారే డైరెక్ట్ చేశారు కదా అవును గ్రేట్ గ్రేట్ డైరెక్టర్ శంకరాభరణం సినిమా పాటలు పాడుతున్నప్పుడు అప్పుడు తులసి గారికి మీ వాయిస్ ఇలా అతికిచ్చినట్టు అబ్బింది అంటే అంత ఒక చిన్న పిల్లవాడి పాఠం దానికి ఏమన్నా మీరు ప్రత్యేకంగా గొంతుని కొంచెం ఏ లేదు ఆ విధంగానే స్వాతి కిరణంలో కూడా మాస్టర్ మంజునాథ్ వారు కూడా చిన్న స్మాల్ బాయ్ అంట కదా వారి కోసం పాడాను సో ఎ స్పెషల్ గా ఏమీ మార్చుకోలేదు నాచురల్ అది ది ఆ వాయిస్ లో పాడాను ఇదే టైంలో ఇదే టైం ఫ్రేమ్ లో మనకి మిన్నెటి సూర్యుడు అవును మన సీతాకొక చిలక కలలు అవి కూడా మీ సూపర్ హిట్ సాంగ్స్ ఇప్పటికండి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవి ఇష్టంగా పాడుకుంటారు సింగర్స్ ఈ తర్వాత ఆ జనరేషన్ లో లేని వాళ్ళు కూడా కొత్తని వాళ్ళు కూడా అవును అంత ప్రేమగా అంత ఇష్టంగా పాడుకుంటారు పాటలు సో ఇళరాజా సార్తో మీ పరిచయం ఎలా ఏర్పడింది అమ్మ స్పెషల్ పరిచయం ఏ లేదు ఇక్కడ బిజీ అయ్యాను కదా అందరి దగ్గర ఎక్కువ నేను మ్యాక్సిమం తమిళ్లో ఎంఎస్ విశ్వనాథ్ గారికి శంకర్ గణేష్ గారి ఇద్దరికి పాడాను తెలుగులో కేవీ మహాదేవ్ సార్ సో ఈ రాజా గారు కూడా పిలిచారు వారు అది ఘర్షణ కూడా సూపర్ హిట్ అయింది ఒక బృందావనం ఒక బృందావనం అది జానకి గారు పాడారు అలాగే తమిళ్లో కురిసే విరిజనులు తెలుగులో పాడారు ఐ థింక్ అది తమిళ వర్షన్ మీరే అది జానకి పాడారు అవి కూడా సూపర్ హిట్ సాంగ్స్ ఇప్పటికి పాడతారమ్మా అమ్మా అవన్నీ పిల్లలు పాడతారు అన్ని కాంపిటీషన్స్ లో పడతారు ప్రోగ్రామ్ లో పడతారు ఇదంతా చేసినప్పుడు అమ్మా మీకు ఇంత పాడుతుంటే మీకు రియాజ్కి అసలు అవసరమా రియాజ్ ఉండేదా మీకు ఒకసారి చెప్తారు వెంటనే పికప్ చేసి ఇమ్మీడియట్లీ రికార్డింగ్ రెడీ అవుతాను నాకు పెద్ద టైం మా వేస్ట్ అవ్వదు వెంటనే చెప్పాను కదా కొంచెం గ్రాస్పింగ్ ఫాస్ట్ ఇమ్మీడియట్లీ నేను గ్రాస్ప్ చేసి వేస్తాను మీరు ఇండస్ట్రీకి వచ్చే ముందు ఎవరెవరి పాటలు విని మీరు ఆరాధించేవారు మీ మనసులో అంటే ఐ వాంట్ ఇలా ఇలా పాడాలి లేదు అంత ఎక్కువగా పాడాలి పాటలని ఎవరి పాటలు వినేవారు ఆల్ మై సీనియర్స్ అండి లతాజీ ఆశాజీ సుశీల గారు జానకి గారు ఘంటశాల గారు నేను చిన్నప్పుడు స్కూల్లో ఆ టైం స్కూల్లో నైన్త్ సెవెంత్ స్టాండర్డ్లో ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం వెళ్ళాను నెక్స్ట్ రూమ్లో ఘంటశాల మాస్టర్ రికార్డింగ్ జరుగుతుంది పిల్లలు అందరూ అక్కడ వెళ్ళి సార్ సార్ మా కోసం పా ఒక పాట పాడతారా అంటే వెంటనే మాకు కోసం పాడారండి అంత తర్వాత ఇక్కడ మద్రాసు వచ్చి ఫస్ట్ హిందుస్తానీ కాన్సర్ట్ చేసినప్పుడు వారు తాన్పురానే నేను యూజ్ చేశాను తర్వాత నాకు ఘంటశాల మాస్టర్ అంటే నాకు అడ్మిరేషన్ అండి ఈవెన్ ఆయన పాటలో కూడా డి ఫైండ్ ఎనిథింగ్ వెరీ వెరీ స్పెషల్ అమ్మా అంటే ఆయన వెరీ వాయిస్ వాయిస్ డిఫరెంట్ యూనిక్ సాంగ్స్ అండి మీరు అన్ని బాణీలు పాడుతున్నప్పుడు అమ్మా మీరు డివోషన్ మీద కాన్సన్ట్రేట్ చేసిన వాట్ యాక్చువల్లీ ట్రూలీ గేవ్ యూ జాయ్ మీరు ఈ పాట పాడితే ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ అ సాంగ్ అనే స్వరాలు ఉండాలన్నా బికాస్ ఇప్పుడు స్వాతికినం పాట అది ఒక స్టాండర్డ్ అది పాడగలిగితే కొంచెం సంగీతం వచ్చినట్టు అని అనుకుంటారు ఇప్పుడు సింగర్స్ అందరూ అలా అలా వాట్ గేవ్ యూ జాయ్ మిమ్మల్ని ఛాలెంజ్ చేసి పుష్ చేసే పాటలు ఇష్టమా మీకు లైట్ సాంగ్స్ ఇష్టమా మీకు ఇండస్ట్రీలోనే చెప్తారు ఏమైనా డిఫికల్ట్ సాంగ్ ఉంటే వాణి గారు పిలుస్తారు అని అది ఆ పేరు నాకు వచ్చింది సో నాకు అంత ఈజీ సాంగ్స్ రాలేదు నాకు అన్ని మోస్ట్ ఆఫ్ ద టైం డిఫికల్ట్ సాంగ్సే వచ్చింది ఒకసారి మహాదేవన్ గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆస్ ఫర్ అస్ వాణి ఇస్ కన్సర్న్ మాకు ఏం రెస్ట్రిక్షన్ లేదు ఏం కంపోజ్ చేస్తే వారు పడతారు అని బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ తర్వాత ఒకసారి ఒక రికార్డింగ్ అయిన తర్వాత విశ్వనాథం గారు పిలిచారు ఇక్కడ ఏం సార్ నేను ఏమైనా తప్పు చేశానా మళ్ళీ ఒకసారి టేక్ చేయాలని ఆహా నేను ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇంత బ్రెయిన్ ఇది చేసి 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 ఈ పాట కంపోజ్ చేశాను మీరు ఇక్కడ వచ్చి జస్ట్ డ్రింకింగ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఆ విధంగా మీరు పాడేసి వెళ్ళారే అదే నేను చెప్పడానికి పిలిచాను ఎంత పాట మాది ఏ పాట అది పత్తిని పెండ్ అని ఒక టాముల్ సాంగ్ సో దే ఆల్ టెల్ మీ దట్ డిఫికల్ట్ సాంగ్స్ అంటే వాణి పాడుతుంది శంకరాబణంలోది మీకు నచ్చిన ఒక రెండు లైన్లు పల్లవిగానే ఉన్నా మాకోసం దొరకునా దొరకునా ఎటువంటి సేవా నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేద్రోవా దొరకునా అద్భుతం అమ్మా ఈ లాస్ట్లో వేసిన సంగతి ఒరిజినల్ పాటలో లేదు కదా మీరు తర్వాత వేశారు కదా ఇది అంత ఎంత బాగుందో ఇది ఇప్పుడు లాస్ట్లో వేసిన ఇది ఇదొకటి ఇంకా చాలా మీ పాటలు తలుచుకుంటున్నప్పుడు పూజ పూజలు తెచ్చాను నీ గుడి ముందే నీలి చాను తలుపులను పులను రామ ఇయరా దర్శనము రామా పూజలు చే తెచ్చాను సో బ్యూటిఫుల్ అసలు అదే మెత్తటి మెలడి